నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు నాగుల చవితి మనకి కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతిరోజుకి ఒక విశిష్టత కదండి అన్ని పండుగలే అన్ని పర్వదినాలే నాగుల చవితి కూడా మనకి కార్తీక మాసంలోనే ఉంటుంది ఈ రోజు యొక్క విశిష్టత నాగుల చవితి రోజునట కార్తీక చవితి నాడు ఉషోదయానికి ముందు ఆకాశంలో నాకు సర్పరూపంలో ఉన్న నక్షత్రం కనపడుతుందట తూర్పున కనపడుతుంది నక్షత్రం తెల్లవార్చా ఉన్నా తెల్లవారు ఆదిశేషుడిని పోలి ఉన్నటువంటి అంటే ఎక్కువ పడగలు ఉన్నట్టుగా కనపడేటువంటి సర్పరూపం కనిపిస్తుంది వెయ్యి తలాల వాడు కదా ఆదిశేషుడు అంటే అంత పెద్ద నక్షత్ర స్వరూపం కనిపిస్తుంది ఆ రోజున నాగారాధన చేయాలి మనకి నాగులతోటి విశేషమైన సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటాం రైతులు నాగులు అది కూడా రైతులకి నాగులకి ప్రత్యేకమైన సంబంధం ఉంటుంది నాగులు సర్వ భూమిని రక్షించే వాళ్ళుగా భావిస్తాం అవును ఈ ఆదిశేషు కథ చెప్పుకునేటప్పుడు ఆయన వెయ్యి తలలతోటి భూమినిట సముద్రంలో పడిపోకుండా ఇట్లా ఆపి పెడతాడట కొండలు నాగేంద్రుడు ఈ ఆదిశేషుడు కూడా ఆ పని చేస్తాయి ఆయన భూభారాన్ని మోస్తాడు అదే ప్రత్యేకమైన కథ చెప్తాడు కదా ఈ ఆదిశేషుడి మీదే ఈయన ఉంటాడు మన మహావిష్ణు మహావిష్ణువు భగ ప్రపంచాన్ని మోసే భగవంతుడిని మోస్తాడు అంత శక్తివంతుడు అలాంటి సర్పస్వరూపాన్ని ఈ రోజున ధ్యానించడం ప్రార్థించడం ఒక విధానంగా చేస్తాం మనం తొలికాలం నుంచి మనకి నాగారాధన ఉంది నాగులు అనే ఒక జాతి వాళ్ళు కూడా ఉన్నారని చెప్తారు ఈ నాగాల్యాండు అవన్నీ అలాంటిదే అంటారు అయితే ఈ సర్పారాధన ఏంటంటే సంతానం కోసం సర్పారాధన అనేది మనకు ఒక అలవాటుగా నమ్మకంగా వాడికగా ఉంది సంవత్సరానికి ఒక్కసారైనా సరే వెళ్ళి సర్పానికి పాలు పోయటం ఈ పాలు పోయటం అంటే పాములు పాలు తాగేస్తాయని కాదు ఒక ఒక సౌమ్యమైన పదార్థాన్ని ఇప్పుడు నీళ్లే పోయచ్చు పోని నీళ్ళల్లో శక్తి ఏముంది బలం లేదు బలం కలిగింది సౌమ్యమైనది అయినటువంటి ఏ క్షారాలు ఏవి లేకుండా కమ్మగా ఉండేటువంటి ఒక వస్తువుని మేము నీకు అర్పణ చేస్తున్నాము అని ఆ భగవత్ స్వరూపం ఈ సర్పస్వరూపంలో ఉన్న భగవంతుణ్ణి కోరటం పాలు తాగుతాయి అని నమ్మద్దు సైన్స్ ఒప్పుకోదు దానికి సైన్స్ ఒప్పుకోదు ఎందుకు చేయాలి ఈ పని ఇప్పుడు పుట్టలో పోస్తాం పాలు అవును ఈ పుట్టలో పాలు పోస్తే ఏమవుతుంది చీమలు చేరుతాయి తీపికి అవును మామూలుగా పుట్టలు చీమలే పెడతాయి అంటారు ఈ పుట్ట తాలూకు మన్నులో ఉన్నటువంటి రకరకాల ఔషధ గుణాలు ఉంటాయట పాల వల్ల పెరుగుతాయి అవి మనం లీటర్ లీటర్ ఏవో పిచ్చిపాలు పోసేస్తున్నాం పోసేస్తాం కదా ఇది వరకు ఎవరు పోసేవాళ్ళు చేయా మొక్కుకున్న వాళ్ళే పోసేవాళ్ళు మొక్కుంటేనే పైగా అందరికీ కలిపి సార్వజనీన ఒక పుట్ట ఉండేది కాదు ఎవరి పొలంలో వాళ్ళు పోసుకునేవాళ్ళు ప్రతి పొలానికి ఉండేది ఉండేది ఒక కుటుంబానికి ఒక పుట్ట కూడా ఉండేదట పూర్వకాలంలో సంవత్సరానికి ఒకసారి పాలు పోస్తే ఆ మట్టి మరింత అవుతుంది అది ఆయనని గౌరవించటం మనం నువ్వు మాతో ఉన్నావు మాకు కలిగింది అత్యంత సౌమ్యమైనది బలమైనది ఆయుర్వృద్ధిని కలిగించేటువంటి నెయ్యిని భరించే పాలని నీకు సమర్పిస్తున్నాము ఒక మర్యాద ఒక గౌరవం ఒక ప్రీతి అదే మనం సమర్పించేది ఇలా ఆలోచించండి మీకు అర్థమవుతుంది ఇంకప్పుడు వితండవాదం రాదు రమ్మగారు రాదు పైగా ఏమిటి వెళ్ళి ఏమి చేయకుండా వెళ్ళి పుట్టమట్టి తెచ్చేస్తామా ఎవరింటికైనా వెళ్ళాము వాళ్ళ ఇంటి నుంచి బస్సు పెడితే వాళ్ళ కోటిచ్చి వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకో అంతే కదా ఈ పుట్టలో పోసి నమస్కారం చేసి పుట్టమన్నుని ధరించటం పుట్టమన్నుని స్వీకరించాలి ఈ పుట్టమన్నులో ఎంత సాఫ్ట్గా ఉంటుందో చేయాలి పుట్ట భూమిని తొలిచి ఉంటాయి కదా ఆ పురుగులు వాటి బయటి వల్ల తొలవబడుతుందో వాటి యొక్క లక్షణాలు ఏంటంటే కొంత ఔషధ గుణం పెరుగుతుంది అందుకని ప్రత్యేకంగా ఇది చెప్తారు ఎన్ని చోట్ల ఇలాగా ఈ పైగా ఈ సర్పారాధన ఏంటి నాగ మన నాగ ప్రతిష్ట చేస్తే నాగప్రతిష్ఠ చేసినా కూడా సంతానం కలుగుతుంది నాగారాధన చేసినా కూడా కలుగుతుంది రావి చెట్టు మొదట్లో సర్పారాధన చేయటం ఈ నాగశిలల్ని ప్రతిష్ట చేయటం దాన్ని కావాలంటే ఈ రోజును కూడా చేయొచ్చు ప్రతిష్ట ప్రతిష్ట కూడా చేసుకోవచ్చు ప్రతిష్ఠ చేయబడినటువంటి ఇలా దంట పాములు కలిసి ఉన్నట్టుగా కనపడుతుంది కదా అక్కడ మనం ఆరాధన చేసినా కూడా మంచి ఫలితం లభిస్తుంది కొన్ని చోట్ల కొంతమంది ఏం చేస్తారు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుని పుట్టలో పాలు పోస్తారు పాలు పోసి పాలతో పాటుగా సాత్విక ఆహారంగా చెప్పబడే బియ్యము చలి బెల్లము కలిపిన చలిమిడి నువ్వులు బెల్లము కలిపినటువంటి చిమ్మిడి అరటిపళ్ళు పాలు సమర్పిస్తారు చాలామంది దీపాలు పెట్టరు చర్పం బెదురుతుందని అగ్నికి సర్పానికి వ్యతిరేకం కాబట్టి కొబ్బరికాయలు అవి కొట్టదు కొంత కొన్ని చోట్ల ఏం చేస్తారు కొబ్బరికాయ కొడతారు దీపం పెడతారు ఎగ్జు లాంటివి వేస్తారు టపాసులు కాలుస్తారు పుట్ట దగ్గర అవును నాగుల చవితి అప్పుడు కదా ఇలాంటి పద్ధతులు ఉంటాయి మళ్ళీ దేశాచారాలు చాలా మారిపోతాయి అవును మొదటి రోజుల్లో అలాగా అక్రమంగా దేశాచారం మారుతుంది నాగుల చవితి కోసం కాసిన ఉంచుకోండి అని కొన్ని ఉంచుతారు కాల్చడం కోసం అనుకుంటా ఆ లోపల ఉన్న సర్పం బయటికి రాకుండా ఈ ఢాం ఢాముల వల్ల సర్పం బయటి రాకుండా ఉంటుందేమో అందుకని కల్పిస్తారు కాబోలు అనుకుంటాం మీకు అలవాటు ఉంటే పుట్టకు వెళ్ళి పాలు పోసుకోవచ్చు కొన్ని చోట్ల ఇళ్లలో ఏం చేస్తారంటే చిన్న కలుగు ఏర్పరిచి గోడకి కొంచెం బియ్య పిండి మన గోధుమ పిండి లాంటి వాటితో కలుగ ఏర్పరిచి ఆ కలుగులో చిన్న సర్పాన్ని పెట్టుకుని వెండి సర్పాన్ని పాలు పోస్తారు పుట్టల్లో ఈ వెండి సర్పాలని వదిలిపెడతారు మన మొక్కుని బట్టి తర్వాత ఎవరికైనా సంతానం కలగకపోతే వివాహం జరగకపోయినా కూడా ఈ ఏమైనా దోషాలు దోషాలున్నా కూడా నాగదోషాలున్నా సర్పదోషాలు జాతకాల్లో బోల్డన్ రకాల కారణాలతోటి ఇవి ఉంటాయి అవును మనం తెలుసుకున్న అవేం కనుక్కోలేదు మనం లేట్ మ్యారేజ్ వివాహం అయింది అవటం లేదు ఒకటి అదొక కారణం దానికి చేయొచ్చు సర్పారాధన ఎంతకాలమో అయింది వివాహం అయ్యే సుకుమార్ పిల్లలు కలగటం ఈ రెండు కారణాలతోటి కూడా మనం సర్పారాధన ఈ నాగారాధన చేసుకోవచ్చు నాగుల చవితికి వెళ్తాం పుట్టలోకి లేదా లేదు మన సమీప దేవస్థానంలో రావిచెట్టు కింద నాగశిల్పాలు మనకి కనపడుతున్నాయి శిల్పాలు శిల్పాలు ఉన్నాయి సుబ్రహ్మణ్య ఆరాధన జరుగుతుంది అక్కడికి వెళ్ళండి అక్కడే ఒక మూడు ఉద్దరిళ్ళ పాలు పోసి మనం పట్టుకెళ్ళిన అరటిపండు తల్లిమిడి చిమ్మిరి నైవేద్యం అడి సమర్పించి సమర్పించి నమస్కారం చేసుకోవటం బియ్యపిండిని పిండిని వస్తారు పుట్టలో ఏం చేస్తారంటే పాలు పోసి నూకలిస్తాం నూకలిస్తావా పాలు పోస్తాం పాపం ఇస్తావా అని చెప్తారు అది చెప్పుకుని స్వామికి ఆ పాలు అవన్నీ ఇస్తారు ఇవి నీకు అన్ని ఇస్తాము మాకు సంతానాన్ని ఇవ్వు రాత్రిపూట పిల్లలు కదా భూమి మీద తిరుగుతూ ఉంటారు నువ్వు కోపం వచ్చి బుసలు నాయన మా పిల్లల్ని జాగ్రత్తగా పడుకో సంతానాన్ని కాపాడడం కోసమే ఎందుకంటే పూర్వం అంతా రైతులుగా ఉండేవాళ్ళు ఇప్పటిలాగా మేడ మీద ఇళ్ళు లేవు సర్పాలు తిరుగుతూ ఉండేవి పైగా ఈ కాలం ఏంటంటే ప్రత్యేకంగా శరత్ కాలంలో సర్పాలు స్వేచ్ఛగా సంచరించే కాలం వర్షాకాలాలు అంతగా రావు పుట్టలు పగిలిపోతే బయటకు వస్తాయి కానీ లేకపోతే రావు ఎండాకాలం వర్షాకాలం కంటే శరత్కాలం సర్పాలు వచ్చే కాలం అందుకని ఆరాధన చేస్తే అవి మన దగ్గరికి రావని ఇంకోటి కూడా నాకు అనిపిస్తుంది చెయ్య అయ్య ఎవరి చేలో ఉన్న పుట్టలోకి వాళ్ళు తిరుగుతున్నారనుకో మనుషులు జనం తిరుగుతున్నారని కూడా బయటికి రాకుండా ఉంటాయి తిరిగే వైపు కాకనే జనం తిరగని వైపుకి వెళ్తాయి సేఫ్టీ కోసం కూడా అయి ఉండొచ్చు మేబీ ఈ టపాసులు కాల్చడం కూడా అది అయ్యి ఉండొచ్చు ఆరాధన ఒకటైతే జాగ్రత్త రెండు ఓకే ఈ కోసము చేస్తారు సంతానార్థులు ఎవరైనా సరే మనం సర్పా దీనికి ఆనవాయితీ లెక్కర్లేదమ్మా మీరు కావాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన జరిగే చోట చక్కగా ఆరాధన చేసుకోండి చేయొచ్చు ఇదేంటంటే పగలు ఉపవాసం పగలు భోజనం చేసి రాత్రి ఉపవాసం ఉంటారు సాయంత్రం అయ్యేసరికల్లా ఆ పాము పడుకుంటుందని చెప్తారు పడుకుంటుందని రాత్రిళ్ళు ఏవి నవ్విలేవి తినరు తరిగిన కూర తినరు కూరలు తరగరు తరిగిన కూర తినకూడదు కూరలు తరగకుండా ఏదో కొంచెం ఆకూర లాంటివి తుంపుకొని వేసుకోవటం చిక్కుడుకాయలు లాంటివి కూర వండుకుంటారు ఏదైనా శనగలు లాంటివి నానబెట్టినవి కూర వండుకుంటారు మొలకొచ్చిన పెసలు అలాంటివి తినటము ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఆరోగ్యానికి మంచిది ఇవి ఒకరోజు తర్వాత కొంతమంది చలిమిడి చిమిరి నైవేద్యం పెడతారు కదా అదే మొత్తం రోజంతా తిని ఉంటారు మర్నాడే భోజనం చేసే వాళ్ళు కూడా ఉంటారు చలిమిడి తిని ఉండటం మీకు ఎలా కుదిరితే అలా చేయండి అవన్నీ కుదరవు అనుకుంటే పగలు భోంచేసి రాత్రి ఉపవాసం ఉండండి అంతే సంతోషం నమస్తే నమస్తే చెయ్యండి